విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే నువ్వు. ఉదాహరణకి ఈరోజు చాలా కంపెనీలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల దగ్గర నుంచి, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీల వరకు కూడా ప్రతి వాళ్ళు లేబర్ పనికి సహాయపడేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులతోటి ఎన్ని రకాల ఇబ్బందుల్ని పడుతున్నారో చక్కగా ఉదాహరించేటువంటి ఈ విషయాన్ని చూడండి. మనందరికీ చాలామందికి తెలిసినటువంటి ఒక కథ. ఒక ముగ్గురు మనుషులు ఇటుకల్ని మోస్తున్నారట. ఆ ఇటుకలు మోసేటువంటి మనుషుల్ని దారినిపోయాయన ఒక ఆయన అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని మొదటి వ్యక్తిని. ఏం చేస్తున్నాను, కనబట్టలేదా, ఇటుకలు మోస్తున్నా. అదే వ్యక్తి రెండో అతన్ని అడిగాట, ఏం చేస్తున్నారు ఇక్కడ అని. ఆయన, గంటకి 50 రూపాయలు వస్తుందండి, 8 గంటలు కష్టపడితే 400 రూపాయలు దొరుకుతాయి, కూలి పని చేస్తున్నా అన్నట్ట. మరి అదే వ్యక్తి మూడో అతన్ని అడిగాట. ఆ మూడో వ్యక్తి అన్నట్ట, నేను ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించబోతున్నాను అన్నట్ట. చూడండి, చేస్తున్నది ఒకే పని. ముగ్గురి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు దీనిలో నేనేమీ చెప్పక్కర్లా. మొదటి ఇద్దరు ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని గడిపి ఉంటారు, మూడో వ్యక్తి ఏ విధంగా గడిపి ఉంటాడు అనేది. మొదటి ఇద్దరు కూడా 50 రూపాయల జీతం బదులు గంటకి 100 రూపాయల జీతం స్థితికి వెళ్ళి ఉంటారు. కానీ మూడో వ్యక్తి ఆ విధంగా కాదు, అతని ఆలోచన విధానమే డిఫరెంట్గా ఉంది. అయితే ఫోర్మెన్ అయి ఉండొచ్చు, సూపర్వైజర్ అయి ఉండొచ్చు, లేదా ఒక బిల్డరే అయి ఉండొచ్చు. మన ఆలోచనలే మనల్ని నిర్దేశిస్తాయనడంలో ఈ కథ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక ఎంఎన్సీ కంపెనీ పర్సనల్ హెడ్ని నేను కూర్చోవడం, అతనితో మాట్లాడడం జరిగింది. అతను చెప్తాడు, వారి కంపెనీలో కనీసం 800 మంది అన్ప్రొడక్టివ్ పీపుల్ ఉన్నారని. మరి ఎలా మీరు వీళ్ళందరినీ చేస్తారంటే, 6 నెలలకు ఒకసారి వీళ్ళందరితోటి పర్సనల్గా ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని డైరెక్ట్గా వాళ్ళతో అనకుండా వాళ్ళని మంచి గ్రేడ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. ఏ కంపెనీలో అయినా కూడా 2 రకాల వ్యక్తులు ఉంటారండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్. ఈ ఏ గ్రేడ్ వాళ్ళ గురించి తర్వాత చెప్దాం. ముందర బి గ్రేడ్ వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో చూడండి. వాడికి ఆ కంపెనీలో కొంత ఆదాయం వస్తుందనుకోండి, ఇది కాక నాకు ఇంకా ఏమొస్తుంది, పిఎఫ్ ఉందా, ఈఎస్ఐ ఉందా, ఓటీ డబల్ ఇస్తారా, లంచ్ టైంలో సమోసా ఇస్తారా, లేకపోతే 1 సమోసా బదులు 2 సమోసాలు ఇస్తారా, మనకి 8 గంటలు ఓటీ వస్తుంది, వానిది ఎంతసేపు కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఏదైతే వారికి రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటామో దాన్ని అది ఫ్రీ అనుకుంటారు, ఆ గంట పనిచేసాంలే చాలే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు ఇంకా నేను చెప్పక్కర్లే ఎంతవరకు ఎదగగలుగుతారు అనేది. మరి అదే రెండవ రకం వ్యక్తులు, ఏ గ్రేడ్. ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ చేసేటువంటి పని ఏమిటి అంటే, ఈ బి గ్రేడ్ రకమైనటువంటి వ్యక్తుల్ని ఏ గ్రేడ్లోకి ఎలా తీసుకురావాలా అనే ప్రయత్నమే వీళ్ళు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఏ గ్రేడ్లోకి వస్తే నేను ఈ పనిని ది బెస్ట్ ఎట్లా చేయగలను, ఇది కాకుండా నేను ఉన్నటువంటి కంపెనీకి ఇంకా ఏ విధంగా ముందుకు సహాయపడగలను, నేను ఈ స్థితి నుంచి పెద్ద స్థితికి వెళ్ళాలి అనుకునే ఛాలెంజింగ్ మనస్తత్వం వాళ్ళల్లో ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా నెగిటివిటీని ప్రోత్సహించరు, ఏది చూసినా ఒక పాజిటివిటీని అందరిలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. వారికి నెగిటివిటీ గురించి మాట్లాడే అంత సమయం ఉండదు. వారిని మీరు ఏమీ చేయక్కర్లేకుండానే వారంతట వారే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. ప్రతి సంస్థలోనూ 3, 4 ఎంతో కొంతమంది ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనుషులు ఉంటారు, అందుకనే ఆకాశాన్ని అందుకోగలుగుతాయి. ఈ మిగిలినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసేటువంటి పని అలా ఎంతవరకు ఫిల్టర్ చేయగలుగుతాం, వాళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివిటీని ఏ విధంగా మనం పారద్రోలగలుగుతాం అనేటువంటిది చేస్తూనే ఉంటారు. అందుచేత ప్రతి వాళ్ళు యు మేక్ ది బెస్ట్,
వాట్ యూ క్యాన్ డూ. ఈరోజే చేయండి, రేపటి కోసం పోస్ట్పోన్ చేయకండి. ఇలా చేసినట్లయితే మీ సమస్యలు ఎదుగుతాయి. ఎప్పుడైతే సమస్య ఎదిగిందో దానితో పాటు మీరు కూడా ఎదుగుతారు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. ఎంఎస్ఎంఈ మీదే ఇక నుంచి చాలా మటుకు వీడియోల్ని, వారి వారి బాధలు, వారికి నివారణ ఉపాయాలు ఎలా చేయాలో మనం ముందు ముందు వీడియోల్లో తెలుసుకోబోతున్నాం. నమస్కారం, మీ ఫణీంద్ర గోటెట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి.